మిరియాలతో ఈ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి, 24 గంటల్లోనే అద్భుతాలు జరుగుతాయి. ఇక మీకు తిరుగే ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. మిరియాలతో ఈ యొక్క పరిహారాన్ని పాటించుకోవడం వల్ల మీకు ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు సులభంగా 24 గంటల్లో బయటపడతారు. మీ కష్టాలు తీరుతాయి, దరిద్రం అంతా పోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అసలు మిరియాలతో ఏ పరిహారం చేస్తే మనకు చక్కగా ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ పరిహారం ఏంటంటే మనకు సిద్ధ పరిహారంలో చెప్పబడ్డ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. మనము ఈ యొక్క పరిహారాన్ని పాటించుకోవడం వల్ల తప్పకుండా మనకు ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కావున మిరియాలతో ఈ యొక్క పరిహారాన్ని పాటించుకొని చూడండి. తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటారో, మీ కోరికలు తీరాలని, అలాగే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కూడా మీ సొంతం కావాలని అనుకుంటారో, అలాంటి అలాంటి వాటన్నిటికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది సిద్ధిస్తుంది అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనము మిరియాల గురించి మన కోరికల్ని ఎలా తీర్చుకోవాలి, అలాగే కాకుండా మనకు ఉండే అనేక రకాల సమస్యలని ఎలా తీరాలి అనేది మనం తెలుసుకుందామండి. మిరియాలు మనందరికీ తెలిసే, అందరి ఇళ్లలో ఉంటాయి. మిరియాలతో చేసే పరిహారం ఏదైనా సరే తప్పకుండా సిద్ధింపబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో మిరియాలు మనకు పరిహారాల పరంగా కూడా అంతే చక్కగా మేలు చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. కావున మిరియాలతో ఇలా చేస్తే మనకు చాలా వరకు కూడా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడ్డారు, ఆ వ్యక్తి మీ వశం అవ్వాలన్నా, మీరు చెప్పినట్టు వినాలన్నా, అలాగే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేకపోవడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఇంట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటే మిరియాలతో ఈ యొక్క పనిని చేసి చూడండి. తప్పకుండా మీకు ఫలితం అయితే రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆ యొక్క పరిహారం ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇంట్లో ముఖ్యంగా అంటే మనం ఇష్టపడ్డ వ్యక్తులు కాదండి, మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా, అలాగే కాకుండా భార్యాభర్తల మధ్యలో అన్యూన్యత లేకపోవడం, ఒకరంటే ఒకరికి అస్సలు పడదు, నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మిరియాలతో ఇలా చేయండి. అలా అసలు ఎందుకు జరుగుతుంది అంటే మనకు తెలియకుండా కొన్ని దుష్ట శక్తులని ఉంటాయండి, అంటే ప్రతికూల శక్తులు అని అంటూ ఉంటారు. ఆ శక్తులు ఏంటంటే మనను అంటే మన మధ్యలో చాలా వరకు కూడా విభేదాలను, గొడవలను అంటే సృష్టించడానికి చాలా వరకు కూడా ఈ శక్తులు మనకు అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. అలాంటి దుష్ట శక్తుల నుంచి మనం బయటపడాలి ఈజీగా అంటే ఈ యొక్క పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితం మాత్రం మీకు 24 గంటల్లోనే వస్తుంది అని మనం చెప్పొచ్చు. మీరు మిరియాలను తీసుకుని రాత్రిపూట అండి, ఎవరు అంటే మన ఇంట్లో అందరూ ఉన్నా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే మనం 6 దాటిన తర్వాత ఈ యొక్క పనిని మన ఇంట్లో చేసుకోవాలి. ఆ పని ఎలా చేయాలంటే మిరియాలను తీసుకోవాలి. 11 మిరియాలను మనం లెక్క పెట్టుకుంటూ తీసుకొని ఆ మిరియాలతో చక్కగా మన గదుల్లో అంటే మూల మూలల్లో గదుల్లో ధూపం అనేది వేసుకోవాలి. మిరియాలతో వేసే ధూపం చాలా చక్కగా నెగిటివ్ ఎనర్జీని త్వరగా తీసేస్తుంది. అలాగే కాకుండా మీరు ఈ మిరియాలతో అలాగే ఆవు పిడకలతో ఈ రెండు కలిపి ధూపం అనేది వెయ్యండి. చక్కగా అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. మనం ఏవైతే గొడవలు జరుగుతున్నాయో, అన్యూన్యత లేదు, అసలు మాట వినడం లేదని అనుకున్నాం కదా, అవన్నీ కూడా చక్కగా అంటే క్రమక్రమంగా మనకు చాలా వరకు కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. అంటే క్రమక్రమంగా చక్కగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే కాకుండా మనం ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఆదివారం తిది, అలాగే మంగళవారం తిది, దానికి తోడు ఏంటంటే పౌర్ణమి, అమావాస్య రోజు ఇలా చేసుకోవడం వల్ల మనలో ఉండే ఏవైతే మనకు తెలియని ప్రతికూల శక్తులన్నీ వెళ్ళిపోతాయి. చాలామందికి కూడా ఏంటంటే రాత్రి నిద్రిస్తూ ఉంటారండి, భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. చాలా భయంకరమైన కలలు వస్తాయి, ఆ కలలు ఎందుకు వస్తాయో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ యొక్క అద్భుత పరిహారం అండి. ఇది మిరియాలతోనే చేసుకోవాలి. ఈ మిరియాలతో మనం ఏం చేయాలంటే మీకు కలలు వస్తున్నాయని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, అలాగే కాకుండా ఆ కలల్లో చాలా వరకు కూడా మనకు అసలు సంబంధమే ఉండదు, ఏదేదో కలలు వస్తూ ఉంటాయి, చాలా భయంగా ఉంటూ ఉంటుంది, మనకు సంబంధం లేని కలలు వస్తున్నాయని మీకు ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో, అలాగే కాకుండా మీరు రాత్రి నిద్రించాలన్నా కానీ మీరు భయపడుతూ ఉంటారు అనుకుంటే ఒకవేళ ఈ యొక్క పరిహారం పాటించండి. మీరు మిరియాలను తీసుకోవాలండి. 7 మిరియాలను తీసుకోవాలి. 7 మిరియాలను తీసుకొని మీ తల చుట్టూద అంటే చక్కగా మీ తల చుట్టూద 7 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత మీ తల అంటే మనం 7 సార్లు తిప్పిన తర్వాత పడుకునే ముందు ఆ మిరియాలను కాల్చి పడుకోండి. అలా పడుకోవడం వల్ల ఏంటంటే చెడు కలర్ అనేవి రావండి, అసలు చెడు అనేది మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ మిరియాలు అనేవి మనల్ని కాపాడుతాయని చెప్పొచ్చు. చాలామంది కూడా ఏంటంటే చెడు కలలు రాకుండా మిరియాలను తీసుకుని ఒక క్లాత్లో కట్టి, ఎరుపు కానీ పసుపు రంగులో ఉండే క్లాత్ని కానీ కట్టి చక్కగా మన చేతికి కట్టుకుంటూ ఉంటారు. దాన్ని చక్కగా ఒక చిన్న ముడి వేసి ఆ ముడిని మన చేతికి కట్టుకుంటారు. ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే చెడు కలలు రావు, అలాగే మనకు ఎలాంటి తొక్కుడు అనేది
అనేది జరగదు, గాలి ధూళి ఇలాంటివి సోకమని చాలామంది విశ్వసిస్తూ నమ్ముతూ ఉంటారండి. ఎందుకంటే అది జరిగి తీరు అంటే జరుగుతుంది కాబట్టి ఇలాంటివి మనకు చెడు రాకుండా ఉండాలని ఈ యొక్క మిరియాలను చక్కగా ఒక క్లాత్లో కట్టేసి మన చేతికి అంటే మన ఇలా చేతికి కంఠం దగ్గర కట్టుకుంటూ ఉంటారు, మన చేతి దగ్గర కట్టుకుంటూ ఉంటారు. అలా తావిజులాగా ధరించడం వల్ల ఏంటంటే ఎలాంటివి చెడు రాదని చాలామంది నమ్ముతూ ఉంటారండి. ఇంకా అందులో ఏంటంటే మనము ముఖ్యంగా మనకు తెలిసినవి కొన్ని వేర్లండి, అంటే మనకు వట్టి వేరు కానీ లేదంటే తులసి అమ్మవారి వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లు కానీ మనం చక్కగా దాంతోపాటు ఈ మిరియాలను కూడా కట్టామనుకోండి మనకు ఎలాంటి చెడు అనేది ఆకర్షించబడదు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. చాలామందిని కూడా మనం గ్రహించుకున్నట్టు అయితే ఊర్లలో చాలామంది ఈ మిరియాలది ఇలా చేతికి కట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే 21 రోజులు కానీ లేదంటే 11 రోజులు 5 రోజులు ఉంచుకొని ఆ తర్వాత ఆ క్లాత్తో సహా ఈ మిరియాలను కాల్చేస్తారు. అలా కాల్చేయడం వల్ల ఏంటంటే మనలో ఉండే చెడంతా వెళ్ళిపోతుందని అలాగే మనకు చెడు శక్తులు ఉంటే అవి తొలగుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. మీరు ఇలా ఇంట్లో ధూపం వేసుకున్నా ఇలా మిరియాలతో ఏ పరిహారం పాటించినా తప్పకుండా ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల 100% ఫలితాన్ని అయితే పొందుతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చేసి చాలా మటుకు కూడా అంటే ఫలితాలను పొందిన పరిహారం అని చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మీరు పనులు మొదలు పెడతారండి, అసలు ఆ పనులు ముందుకు సాగవు. అలాగే కాకుండా ఉద్యోగం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నం అస్సలు ఫలించదు. ఆ ప్రయత్నం ఫలించక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకు మనకు అష్టమ తిథి ఉన్న రోజు లేదంటే ఇలా మనకు పౌర్ణమి తిథి ఉన్న రోజు అమావాస్య రోజు ఆదివారం రోజు అండి గుర్తు పెట్టుకోండి, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో. అలాగే కాకుండా ఎంత చేసినా కలిసి రావడం లేదు, ధనం అస్సలు నిలకడగా ఉండట్లేదు అనుకునేవారు చక్కగా 5 మిరియాలను తీసుకోండి. 5 మిరియాలను తీసుకొని 4 తువ్వలు కలిసే చోటుకు వెళ్ళండి. 4 దారులు కలిసే చోటుకు వెళ్ళి అక్కడ ఈ మిరియాలతో ఏం చేయాలంటే మన 4 దారులు కలిసే చోటలో ఒక్కొక్క మిరియాన్ని వదిలిపెట్టుకుంటూ రావాలి. మిగిలిన ఇంకొక మిరియం ఉంటుంది కదండి, ఆ మిరియాన్ని మనం పైకి విసిరేసి అంటే మనం పైకి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా రావడం వల్ల మనలో ఉండే ఏదైతే నెగిటివ్, మనకి ఏదైతే అడ్డుపడే శక్తి ఉంటుందో అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు దేనికోసం ప్రయత్నించినా అది ఫలిస్తుంది. అలాగే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇలా 4 దారులు కలిసే చోటుకు వెళ్ళి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని వదిలేసి ఇక మిగిలిన మిరియాన్ని అంటే మిరియం పైకి విసిరేయాలి. అలా మిరియాలను విసిరేయడం వల్ల అలా దారుల్లో వదలడం వల్ల తప్పకుండా మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఏది చేసినా తప్పకుండా ఆ రోజు నుంచి మీకు అన్ని సిద్ధింపబడతాయని మనం చెప్పుకోవచ్చు. మహా అద్భుతంగా పనిచేస్తాయండి. రాదు అనే మనకు అవకాశం ఎక్కడా ఉండదు, కానీ తప్పకుండా ఫలితం వస్తుంది అనే మార్గమే తెలుస్తుంది. ఎందుకంటే ఈ 4 దారులు కలిసే పరిహారం కూడా మహా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఎలాంటి సమస్యలు ఉండని వాటి నుంచి సులభంగా బయటపడడానికి ఈ యొక్క మార్గం అనేది తెలుస్తుందన్నమాట. ఈ 3 కూడా మనం చెప్పుకున్నట్టు ఇంట్లో ఆవు పిడికలపై మిరియాలతో ధూపం వేసుకోవడం వల్ల, మనం చెప్పినట్టు ఇలా చేతికి ధరించడం వల్ల, దానికి తోడు ఏంటంటే 4 దారులు చోటే అంటే కలిసే చోట దీన్ని వదిలిపెట్టడం వల్ల అద్భుత ఫలితాలు అయితే చూస్తారంటే, ఇవన్నీ కూడా మనకు సిద్ధశాస్త్రంలో ఇవన్నీ చేసుకుని చాలామంది ఫలితాన్ని పొందారని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. కావున మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేసుకుని మంచి ఫలితాన్ని పొందండి. కొందరికి 24 గంటల్లో ఫలితం రావచ్చు, ఇంకా కొందరికి కొంచెం ఎక్కువగానే ఫలితం రావచ్చండి.